స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ పీడీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షురాలు నాగమణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు శకుంతల, కార్యదర్శులు శ్రీదేవి, కోశాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్, ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రేపు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గత సంవత్సరంలో బడ్జెట్ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంగన్వాడీ అంటే ఈ ఐసిడి సెంటర్కు బడ్జెట్ను పెంచాలి, తగ్గించకూడదు కేంద్రానికి చెప్తున్నాం. అదేవిధంగానే రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్కు సంక్షేమ పథకాలు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీ వాళ్ళకు వర్తించడం లేదు, వారందరికీ వర్తింపజేయాలి. అదేవిధంగా రాజకీయ వేధింపులు, రాజకీయ వీటి కక్ష సాధింపు చెంపలు మానాలి, ఉపసంహరించాలి. అదేవిధంగా అంగన్వాడీస్, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంది. వీరికి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆ రిటైర్మెంట్ జీతంలో 50% అర్ధ జీతాన్ని వాళ్ళు పెన్షన్గా నిర్ణయించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ ఉద్యమాన్ని చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే తక్షణం వాళ్ళతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం చేయాలని, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమాన్ని చేయాల్సి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తాను. నా పేరు రమాదేవి, నేను కూడేరు ప్రాజెక్టు కార్యదర్శి. ఈరోజు ఇక్కడ జనవరి 26వ తేదీ ముఖ్య ఉద్దేశం ధర్నా చేయడం, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనవరి 27 అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ కల్పించాలి, అంగన్వాడీలకి ఐసిడిఎస్లో బడ్జెట్ పెంచి పెండింగ్ బిల్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అంగన్వాడీలకు అమ్మ ఒడి ఇళ్ల స్థలాలు వర్తింప చేయడం లేదు, అమ్మ ఒడి ఇళ్ల స్థలాలు వర్తింప చేయాలి, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వర్తింప చేయాలి. మరి ముఖ్యంగా మాకైతే సెల్ ఫోన్లో ప్రతి ఒక్కటి సెల్ ఫోన్లో చేయమంటున్నారు. ఆ ఫోన్లు అయితే కానీ ఇప్పటికీ 2017లో ఇచ్చారు, ఆ ఫోన్లు ఏమీ పనిచేయడం లేదు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. హెల్పర్స్కి ప్రమోషన్ విషయంలో చాలా జాప్యం జరుగుతోంది, వెంటనే హెల్పర్స్కి ప్రమోషన్లు కూడా కల్పించాలనే ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, ఈరోజు ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నా పీడీ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు జరుగుతూ ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు కాబట్టి మున్సిపాలిటీలో ఎలక్షన్ కోడ్ వర్తించదు అనే కారణంగా నిన్న పర్మిషన్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాను కొనసాగిస్తూ ఈరోజు ఈ డిమాండ్స్ పైన ఈ ధర్నా కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా మనకు మహిళా సమాఖ్య పోలీసులు MSKL అని వాళ్లను సచివాలయం సిబ్బందిలో ఒక భాగం వాళ్ళు, వాళ్ళ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసర్లు, CDPOలు, సూపర్వైజర్స్ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే అడుగుతున్నారు. రోజు టైం వేళ ఏమీ లేకోకుండా విజిట్స్ అడుగుతున్నారు, టైం వేళ ఏమీ లేకోకుండా వాళ్ళు రిపోర్ట్స్ అడుగుతున్నారు. అదొకటి. మన అంగన్వాడీ కార్యకర్తలకు కేవలం 10,000-11,000 జీతంతో పనిచేస్తున్నాం, కేవలం గౌరవ వేతనం కోసమే పనిచేస్తున్నాం. కానీ మన ప్రభుత్వం నుంచి వస్తున్న ఏ బెనిఫిట్ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందడం లేదు. ఏమేంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు, మేము కేవలం గౌరవ వేతనం కోసం పనిచేస్తున్నామని స్కీమ్ వర్కర్స్ అని ఆల్రెడీ అందరికీ తెలుసు. అయినా కూడా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి మనకు వర్తించడం లేదు. ఇంకో విషయం ఏమంటే మనకు రైసు, దాలు, ఆయిలు అనేవి సెంటర్కి ఇస్తున్నారు. అవి రైస్ సచివాలయంలో ఇస్తున్నారు, దాలు ఆయిలు మన డీలర్ షాప్లో ఇస్తున్నారు. ఒక సచివాలయంకి, ఒక గ్రామానికి ఒక సచివాలయం ఉండదు కాబట్టి ఒక సచివాలయానికి సంబంధించి 5-6 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల నుంచి రేషన్ 1 బస్తా, 2 బస్తాలు, 3 బస్తాలు వేసుకోరావాలన్నా కూడా 600-700 దాకా బాడిగలు అడుగుతున్నారు. అక్కడ ఉండే వాళ్ళకైతే నేటివ్ పర్వాలేదు, కానీ మనం అక్కడికి తీసుకెళ్ళి పోవాలంటే చాలా బాడిగలు వస్తున్నాయి. అందుకని అది కూడా మార్చాలి అనేది. మనం ఎక్కడైతే అర్హులు ఉన్నారో జీవో నంబర్ 41-42 ప్రకారం ఆయాలు, అర్హులైన ఆయాలకు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు సక్రమంగా ఇవ్వడం లేదు. CDPOలు కూడా ఆల్రెడీ కొద్దిగా తర్జన భర్జన చేస్తున్నారు ఈ జిల్లాలో, ఎందుకంటే మాకు తెలిసినంతగా మేము చేస్తున్నాము అంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా వీళ్ళు చదువు తక్కువ, వీళ్ళు పరీక్ష రాయడం లేదు, వీళ్ళు సరిగ్గా రాయడం లేదు అని చెప్తున్నారు. కానీ ఏవో ఒక సాకులు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఈ CDPOలు, ఎందుకంటే వాళ్లకు
కొత్త పోస్టులు వస్తే మేలు కదా, వచ్చిన వాళ్ళే వస్తే బాగుండదనే కారణం ఏమైనా వాళ్ళు ఉండొచ్చు.